ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్. ఎల్లుండి నామినేషన్ల పర్వం. గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ, ఎన్నికలకు సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విరతి. అధికారులు కలెక్టర్లతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్. హాజరైన గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్. ఏకగ్రీవాలను స్వాగతించండి. ఈ విషయాన్ని పర్యవేక్షించనున్న ప్రత్యేక అధికారి. పంచాయతీల్లో ఏకగ్రీవాలపై దృష్టి పెట్టిన వైసీపీ, అనంతపురంలో పార్టీ నేతలతో బొత్స మంతనాలు. సీఎం జగన్ సూచనతో పరీక్షా ఫీజుపై వెనక్కు తగ్గిన ఇంటర్ బోర్డు. కరోనా కల్లోలంలో పెంపు సరికాదన్న ముఖ్యమంత్రి. హింసాత్మక ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేయాలి, ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని సూచించిన సోము వీర్రాజు. పంచాయతీ తిరుపతి ఉప ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాం, బీజేపీ జనసేన సమావేశాల్లో నిర్ణయించిన ఇరు పార్టీల నేతలు. రెండేళ్లు సినిమాలు చేయమని పవన్ కు చిరంజీవి చెప్పారు. జనసేనకు మెగాస్టార్ అండగా ఉంటారన్న నాదెళ్ళ. రిపబ్లిక్ డే పరేడ్ జరిగితే ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేదు, అధికారులపై ఆనం రామనారాయణ రెడ్డి ఆక్రోశం. పలుచోట్ల వికటిస్తున్న కరోనా టీకాలు, ఒంగోల్లో డాక్టర్కు తీవ్ర అస్వస్థత, చెన్నైకి తరలింపు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పాలనలో సంతోషంగా ఉన్నారు, ప్రజల ఉసురు తగిలి పార్టీ సర్వనాశనమైందన్న మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం కేసీఆర్, పీఎం మోదీ ఇద్దరు దొంగలే, ఢిల్లీ పరిణామం తెలంగాణలోనూ పునరావృతమవుతుందన్న జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ బీజేపీలు ఢిల్లీలో దోస్తులు, రాష్ట్రంలో మాత్రం శత్రువుల్లా నటిస్తున్నారన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఉద్యోగుల కనీస జీతం 19,007% ఫిట్మెంట్, రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంచాలని పీఆర్సీ సిఫార్సు. పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం, సచివాలయం ముందు ఆందోళన, కాపీలు చింపేసిన ఉద్యోగులు. పీఆర్సీ నివేదిక లీకేజీపై ప్రభుత్వం ఆగ్రహం, కేసు నమోదు చేసేందుకు సిద్ధమైన సర్కార్. మూడేళ్లుగా ఊరించి ఉసూరు మనిపించారు, ఫిట్మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారన్న బండి సంజయ్ విమర్శ. పీఆర్సీ నివేదికపై ఆందోళన వద్దు, కేసీఆర్ సరైన న్యాయం చేస్తారన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. కరోనా టీకా ఎక్స్పైరీ డేట్ 6 నెలలే, ప్రభుత్వం కంపెనీల వద్ద పేరుకుపోతున్న నిల్వలు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత, ఎర్రకోట వద్ద భారీగా మోహరించిన పోలీసులు. ఎర్రకోట ఘటనపై ప్రభుత్వం సీరియస్, ర్యాలీ హింసాత్మకంగా మారడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఢిల్లీలో రైతు ర్యాలీ విధ్వంసంపై కేంద్ర కేబినెట్లో చర్చ, దాడుల వెనుక కుట్ర కోణం ఉందన్న మోడీ మంత్రివర్గం. ఢిల్లీ హింసాత్మక ట్రాక్టర్ ర్యాలీపై స్పందించిన ఐక్యరాజ్యసమితి, శాంతియుత నిరసనలను గౌరవించాలని ప్రభుత్వానికి సూచన. నాలుగేళ్ల శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలైన శశికళ, మరో 10 రోజులు ఆసుపత్రిలో కరోనా చికిత్స. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, జీపును ఢీకొన్న ట్రక్కు 8 మంది మృతి.
H4 వీసాలపై బైడెన్ కీలక నిర్ణయం. వర్క్ పర్మిట్లపై తీసుకున్న ఆంక్షలు రద్దు. అంతరిక్ష ప్రయాణం టికెట్ ధర ఒక్కొక్కరికి 400 కోట్లు. వచ్చే ఏడాది జనవరిలో ప్రయాణానికి 4 ఎంపిక. ఐపీఎల్ వేలం తేదీ ఖరారు. చెన్నై వేదికగా ఫిబ్రవరి 18 నిర్వహిస్తామన్న మేనేజ్మెంట్ ప్రకటన. మెగా ఫ్యాన్ సస్పెన్స్ కు తెరదించిన కొరటాల శివ 29 సాయంత్రం 4:05 టీజర్ విడుదల.